నిరసనల మధ్య బడ్జెట్ కు జీహెచ్ఎంసీ ఆమోదం 6224 కోట్లకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ బల్దియా సమస్యలపై చర్చకు విపక్ష కార్పొరేటర్ల పట్టు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత కేంద్రం వల్లే ఉద్యోగులకు జీతాలు లేట్ అవుతున్నాయి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందన్న హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తాం తమ పాలనలో పేదల తలరాతలు మారాయన్న సీఎం జగన్ భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ దేశం కోసం పార్టీలు చేతులు కలపాలని పిలుపు మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలి కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల సందడి అందంగా ముస్తాబైన చర్చిలు